వెల్కమ్ టు YBTV. నేను మీ రాజు. ప్రస్తుతం మనం సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నాం. సో గతంలో సిద్దిపేటలో లక్ష మెజార్టీతోటి హరీష్ రావు గెలవడం అనేది జరిగింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. సో పూజల హరికృష్ణ కూడా బలమైన నాయకుడిగా ఎదిగారు. సో భారతీయ జనతా పార్టీ కూడా అంత కాంపిటీషన్ వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికి మరి ఈసారి కూడా వార్ వన్ సైడేనా? ప్రజలు ఏమనుకుంటున్నారు? మళ్ళీ లక్ష మెజార్టీతోటి హరీష్ రావు గారిని గెలిపిస్తారా లేదా అనేది వారి మాటలు తెలుసుకుందాం. చలో హరీష్ రావు గెలుస్తాడు, ఇంకెవరు గెలుస్తారు? డౌటే లేదా? ఎందుకు సార్ వార్ వన్ సైడ్ ఇక్కడ? అంటే ఆయన డెవలప్మెంట్ చేస్తున్నాడు కదా, అందుకే ఇంకే గెలుస్తాడు. మరి కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి డిపాజిట్ల బీజేపీకి అంత లేదు కానీ కాంగ్రెస్ అంతా ఎవరు నమ్మరు కాంగ్రెస్ని ఇక్కడ ఇక్కడ కాదు ఎక్కడ నమ్మరు. అన్నీ ఏదో గెలవడానికి కోసం అబద్ధాలు ఆడుతున్నాం తప్పితే, అంటే పొలిటికల్ స్టంట్ అంత. సో ఇక్కడ ఎవరెవరికి తప్పకుండా చూసారు? ఏం టఫ్ ఎవరు ఇస్తారండి? హరీష్ రావు ఇంకే దానికి పోటీ ఎవరు లేరు. ఓవరాల్ స్టేట్ సార్, స్టేట్ మీ స్టేట్ కాంగ్రెస్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది కానీ చెప్పలేము. ఓవరాల్గా చూసినట్టయితే కానీ కేసీఆర్ పనులు అంత బాగానే ఉన్నాయి. అంత అదేం లేదు, చేస్తున్నది అంత బాగానే ఇస్తున్నాడు. కొన్ని ఉండొచ్చు లోపాలు కానీ వాటి సరిదిద్దుకుంటే బాగుండేది. ఇప్పటికైనా కానీ కేసీఆరే బాగుంటుంది. ఆయన చేసినటువంటి పనులు కానీ గత కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇప్పటికి చూసినట్టే చాలా నయం కేసీఆర్. ఓకే, అట్లా. సో ఓవరాల్గా అంటే ఎన్ని సీట్లు రావచ్చు అంటారు బీఆర్ఎస్? చెప్పండి. టఫ్ మాత్రం ఉంటుంది, వస్తే అంకు రావచ్చు లేదా మీద అట్ రావచ్చు. ఎవరు బీఆర్ఎస్ అంతే. ఓకే, కాంగ్రెస్ ఒక 45 దాటా? ఏమో కష్టమే, 40 కష్టమే. 35 కాకపోతే జనం లోపల ఉన్నది మార్పు కావాలని. ఓకే, కానీ అంత ఈజీ ఏం కాదు. కేసీఆర్ పనులు చేస్తున్నాడు కదా, అట్లా. బీజేపీకి ఒక 10 రావచ్చు సార్? రావచ్చు. బీజేపీకి వస్తే రావచ్చు కానీ అంత గ్రౌండ్ లెవెల్లో దాంతో లేదు బీజేపీ. సో మళ్ళీ కేసీఆర్ టఫ్ అయితే ఉంటుంది, అంత ఈజీ అయితే చెప్పలేము కానీ చేసిన పనులు అయితే బాగానే ఉన్నాయి. అది ఎవరు గెలిచేటట్టు? గెలుస్తాడు హరీష్ రావు. గెలుస్తాడు హరీష్ రావు. వేరే పార్టీ వాళ్ళకి ఛాయిస్ చేయాలా? ఎందుకు ఉండదు? కాకపోతే ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, బలంగా ఉన్నాడు. పనులు బాగానే చేస్తాడా? ఇంకా చేసేకాడికి చేసాడు. ఏం చేస్తాడా? వాళ్ళు చేసి రాసేయలేదా? మాకు చేసింది ఏమేం లేదు, మాకేం సంబంధం లేదు. అంతే, కాకపోతే అభిమానం. ఏం అభిమానము? ఏమో ఇక మనకు. మరి ఎందుకు ఆయన చేస్తారు? ఏం చేస్తామా? మనదేమమ్మా, ఇప్పుడు ఆయనతోటి మేలు పొందుకున్న వాళ్ళు వద్దన్నా ఎత్తారు, ఏమన్నా ఎత్తారు. అంటే భయపడేస్తారా? ఎట్లా? ఇక భయపడేస్తురా, వాళ్ళు ఏం చేస్తారా, వాళ్ళకి ఎరుకుండాలి. అంతే, వాళ్ళు ఏం మేము వద్దన్న అవ్వుకోరు, ఏమన్నా వేయకూకోరు. అంతే ఇష్టం. ఉంటారు ఇక వాళ్ళు తెలుసుకున్నంత మటుకు ఎత్తనే ఉంటారు. ఇక్కడ ఎంత సర్వనాయడం చేసిన అన్నది వాళ్ళకు తెలుసు, తెలుసుకున్నప్పుడు ఎత్తారు. డెవలప్ అయితే ఇక డెవలప్ అయిన గెరక, ఆయన డెవలప్ అయినా ప్రజలకు ఏం చేసినా మనకి ఇందులో అంతే. వస్తున్నాయా పెన్షన్లు? దళిత బంధు పెన్షన్ వాళ్ళకే వస్తాయి. హరీష్ రావు గెలుస్తారు. సిద్దివేరన అయితే ఫుల్ డెవలప్ అయితే సిద్దివేరన హరీష్ రావు. ఎవరు లేరు అన్నీ, ప్రతి ఒక్కటి రోడ్లు అయినా, కోమటి చెరువు అయినా, బస్టాండ్ అయినా, ఏదైనా సిద్దిపేటకు మెయిన్ అంటే రైల్వే స్టేషనే కదా, అదైతే తెచ్చింది కదా. సో ఇక్కడనైతే హరీష్ రావు వస్తాడు. ఇక్కడ వేరే పార్టీలకు ఛాయిస్ కదా? వేరే పార్టీలు అంటే కష్టం, కొద్దిగా తక్కువనే కానీ ఇక్కడనైతే హరీష్ రావు మెయిన్ ఎక్కువ. అందరూ మ్యాక్సిమం ఆయనే వస్తాడు ఎక్కువ అయితే, ఎక్కువకి ఎక్కువ. హరీష్ రావు అన్న. అంటే ఆటో డ్రైవర్లకి ఏమన్నా మంచి చేసిందా? ఆటో డ్రైవర్ అంటే ప్రతిదాన్ని మంచిగానే చేస్తుంది. మాకైతే మన ప్రతిదానికి లోన్లు పెట్టిస్తుండ్రు, అది పెట్టిస్తుండ్రు హరీష్ రావు అన్న. మాకనే పెట్టిస్తుండ్రు. ఆయన ద్వారా లబ్ధి పొందుతుండ్రు అయితే? అవు, ఈసారి అయితే హరీష్ రావు అనే వస్తాం మాకైతే. హరీష్ రావు ఎందుకు అట్లా భయపడేస్తారా లేకపోతే? భయపడగా కానీ కాకపోతే చేసే పనులు బాగున్నాయి. ఏమంటా డెవలప్మెంట్ అనేది కామన్ కదా ఏపీ కూడా, అన్నిట్లో చూసుకుంటే అన్ని డెవలప్ ఉన్నాయి కదా సిద్దిపేటలో. ఇది లేదంటే లేదు లేదు, డబుల్ బెడ్రూమ్ లాగా అన్ని ప్రతి ఒక్కటి అన్ని బాగున్నది. సో స్టేట్ మొత్తం ఇక్కడనే ఇచ్చేసినా? లేదు లేదు, స్టేట్లో కూడా డెవలప్ అయింది కదా. తెలంగాణ రాకముందు ఎట్లున్నాయి, మనం వచ్చిన తర్వాత ఎట్లుంది? ఇప్పుడు కంపల్సరీ టీఆర్ఎస్ మన స్టేట్ లెవెల్ గెలిచేటట్టున్నారు. కేసీఆర్ మళ్ళీ కన్ఫర్మ్? డౌటే లేదా? డౌట్ లేదు. అదే సిద్దిపేట కాబట్టి కేసీఆర్ లేదు? లేదు లేదు, అట్లేం లేదు. ఇక్కడ మన సర్వే చూసుకుంటా కూడా టీఆర్ఎస్ ఉంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ సిద్దిపేట ఆల్ తెలంగాణ స్టేట్ మొత్తంలో టీఆర్ఎస్ వస్తుంది మళ్ళీ గవర్నమెంట్. కాంగ్రెస్
ఈ కాంగ్రెస్ అంతే అయిపోయింది. కాంగ్రెస్ పని కాంగ్రెస్ ఏం లేదు ఇప్పుడు అధికారంలో కోసం అంతా తప్పు ముచ్చట అది అంతా వేస్ట్ కానీ మళ్ళీ టీఆర్ఎస్ లక్ష పైన వస్తాయి సార్ కూడా లక్ష లక్ష 50 టార్గెట్ కానీ లక్ష వస్తుంది తగ్గదు. హరీష్రావు పక్క హరీష్రావు వస్తారు అంతే మాకు మంచి చేసింది కాబట్టి అంతే సంగతి అది చెప్పడంలో ఎక్స్పర్ట్ వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ అదేం లేదు బాగానే లేదు అదేం లేదు పక్క హరీష్రావు వస్తాను అంతే నంబర్ వన్ 150,000 మెజారిటీతో వస్తాడు ఈసారి ఖచ్చితంగా అంతే సంగతి లేదు ఇక మనకు మన దాని గురించి ఏం తెలియదు వర్కర్లు వేసుకుంటుంది కదా మిగతా పార్టీలు అంత లేదు కదా లక్ష పైన డౌట్ లేదు అంటే వేలెత్తి చూపించడానికి కూడా ఏం లేదు ప్రచారం చేయకపోయినా గెలుస్తారు పక్క సో స్టేట్ లో ఎట్లా ఉంది స్టేట్లో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నా కొంచెం ఏమైనా సీట్లు వస్తున్నారు హరీష్రావు హరీష్రావు కారు గుర్తే వస్తుంది ఇక్కడ ఎవరు రారు ఆయన మస్తు డెవలప్ చేసిన ఇక్కడ మరి అంతగానం మీరు చూస్తారు చూడండి ఏర్పడుతుంది మొత్తం సిద్ధిపేట తిరగండి అది చేయదు కదా మీరు ట్యాంక్ బండ్ చూడండి మెడికల్ కాలేజ్ చూడండి నర్సింగ్ కాలేజ్ చూడండి అన్ని చూడండి మొత్తం తెలుస్తుంది మీకు అన్ని మొత్తం సిద్ధిపేట తిరగండి ఒకసారి ఏర్పడుతుంది అన్ని ఏం డెవలప్ ఉన్నదండి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం వేరు సిద్ధిపేట అభివృద్ధి వేరు కాంగ్రెస్ పరిస్థితి ఏమున్నా సార్ ఆయన ఓట్లు పడే నీకు ఏంది కొత్తగా వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చినాయి అంతే బీజేపీ రాదు మొత్తం హరీష్రావు అంతే ఇక్కడ వన్ మెన్ ఆర్మీ 2 లక్షలు రావాలి 2 లక్షలు రావాలి మెజార్టీ ఈసారి కంపల్సరీ అన్న చేంజ్ చేయకపోయి డెవలప్ చేసిండు ఆటో డ్రైవర్లకు చేంజ్ చేయకపోయి అందరికీ ఎత్తున్నాయి ఆటో డ్రైవర్లకే అని కాదు ప్రతి ఒక్కళ్ళకి ఎత్తున్నాయి ఆయన మంచిగా చూసుకుంటుంది అందరికి వస్తాయి అందరికి వస్తున్నాయి అన్ని అన్ని వస్తున్నాయి హరీష్రావు అంతగానం ఏం చేసిండే డెవలప్మెంట్ చేసిండు సిద్ధిపేట మొత్తం ఏ పర్సనల్గా అంటే నీటి పారుదల అప్పుడు నీళ్ళే లేకపోవు వావలకు ఉంటాయి పంట పొలాలు ఇప్పుడు మంచిగా పండుతున్నాయి నీళ్ళు ఒకటి అది బెటర్ బీడి భూములు పంట భూములు అయినాయి అది ఊళ్ళలో కూడా బాగుంటుంది నాది కూడా సిటీ కాదు నాది నాది పల్లెటూరే అంత ముందు నీళ్ళే లేకపోవు ఇప్పుడు ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయి ఎండాకాలం కూడా వావలకు నీళ్ళు వస్తున్నాయి చెక్ డ్యాంలో ఇట్లా మంచిగా కట్టిండు అది మనకు తెలియదు వాళ్ళ గురించి మనం పట్టించుకోము మనం చేసిన వాళ్ళ గురించి మనం పట్టించుకుంటాం కానీ వేరే వాళ్ళ గురించి మనం ఏది పట్టించుకుంటాం లక్ష దాటుతుంది కారు గుర్తుకే అన్ని చేసిండు మాకు పింఛన్ అయినా మా ఇంటి వాళ్ళకి వస్తుంది రైతు బంధు అయినా మా ఇంటి వాళ్ళకి వస్తుంది కళ్యాణ లక్ష్మి నాకు వచ్చింది ఇంకేం కావాలి చాలు కదా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యే కదా చేస్తాడు ఇక్కడ హరీష్రావు హరీష్రావు ఇంకా కేకనే నేను ఇంకా మా సైడ్ కేటీఆర్ అక్కడ కానీ ఇక్కడ మా అమ్మ వాళ్ళది ఇక్కడ చింతమడక మా సొంతూరు మా అమ్మ వాళ్ళకి కూడా వచ్చింది 10 లక్షలు వచ్చినాయి మస్తు అయింది అప్పుడున్న చింతమడక ఇప్పుడున్న చింతమడక గుర్తు కూడా పట్టరు వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తాడు గవర్నింగ్ వేసినాక ఇవ్వలేదు అసలు అక్కడ ఎవ్వరు రారు అక్కడ కారేస్తుంది ఇక్కడ హరీష్రావు వస్తాడు కదా ఎట్లయినా ఎంత రేటు చేసిన కాడ చేసిండు మంచిగా చేసిండు కేసీఆర్ జైలు ఏమాలంటాను కేసీఆర్ చేసిండు మంచిగా చేసిండు కానీ తాగనీళ్ళు ఎడికెళ్ళి వచ్చినాయి నిన్న ఎలా వచ్చి రాయకైనా నిన్న వచ్చి తాగనీళ్ళు తెచ్చిన వాళ్ళు కావాల్సిన మనకు పొద్దున్న లేదు తాగనీళ్ళు తాగుతున్నారు ఇప్పుడు ఎంత తెల్లవడానికి అందరూ ప్రచారానికి నాది నాది అంటారు కదా రేపు పొద్దుగాలు ఎవరు చేసింది కదా మళ్ళీ వచ్చిన కదా ఆయన ఇప్పుడు పాముల లీడింగ్లో పాముల మాత్రం కేసీఆరే ఉంటాడు ఇక్కడ గజ్వేల్ కాన్షియస్ సీఎం అయితే ఆయనే అవుతాడు మళ్ళీ సీఎం ఆయనే అవుతాడు డౌటే లేదు ఎందుకంటే కాన్ఫిడెన్స్ చెప్తున్నావు అంటే ఆయన చేసిన పనులు ఉన్నాయి కాబట్టి 30 హామీలు ఇచ్చింది ఇప్పుడు చేసిన పనులు ఉన్నాయి కదా ఆయన చేసిన పనులు బట్టి ఖచ్చితంగా ఆయనే సీఎం కాకపోతే లీడింగ్లో తక్కువ అవ్వదు కాదు తక్కువ మీడియాతో రాగలుగుతాడు కానీ మేటంతా వాళ్ళకి ఇవ్వదు తగ్గండి మిఠాల రాజేందర్కు కేసీఆర్కు కాకపోతే కొద్దిగా తగ్గపోరు నడుస్తుంది అంతే తగ్గపోరు నడుస్తుంది కానీ మిఠాల రాజేందర్ సీఎం అయితే కాదు కదా ఇప్పుడు బీజేపీ వచ్చినా సీఎం అయితే బీజేపీ వీళ్ళైతే సీఎం అయితే కాదు మళ్ళీ కేసీఆర్ సీఎం పాంప్లో కూర్చుంటాడు
కాంగ్రెస్ పరిస్థితి ఏం లేదు, కాంగ్రెస్ పరిస్థితి సెకండరీ అంది, దానికి డిపాజిట్ వస్తాయా రావా మనకు సంగతి తెలియదు. ఇద్దరు మధ్యలో ఉంటుంది, ఇద్దరు మధ్య ఈటల బీఆర్ఎస్ కు అని మధ్యలో ఉంటాడు, అంత గురించి ఏం లేదు. అభివృద్ధి చేసిండు కదా, చేయలే అన్నాడు కాదు, ఎడికెళ్ళి వచ్చినాయి ప్రతిమంది పథకాలు, కళ్యాణ లక్ష్మి లక్ష్మీలు ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి సార్. అంత చేసింది ఆయన పెట్టిందా, ఆయన పెట్టినాక వీళ్ళు చీక దిద్దుతున్నారు, కానీ వీళ్ళు ఏడా చేసారు అప్పుడే తీసినాడు. పోయిన తెలంగాణను తీసుకొచ్చి సాధించిన వాడే కేసీఆర్. కేసీఆర్ సాధించారు, తెలంగాణ తెచ్చింది ఆయన. ఇప్పుడు ఆయనకు తెలుస్తుంటే కాకపోతే ఈ సంవత్సరం ఈసారి మూడోసారి ఆయనే సీఎంగా అవుతా అయితే ఆయన అవుతాడు, కానీ మళ్ళీ నాలుగోసారి మాత్రం దానికి ఎందుకు తర్వాత అప్పుడు 5 సంవత్సరాల వరకు భగవంతుడు ఎవడో రాక్షసుడు ఎవడో రాముడు ఎవడో. సో మూడోసారి మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ అన్ఫామ్ 100% కేసీఆర్ కూర్చుంటాడు.